హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో నేను బంగాళదుంప ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్లో ప్రిపేర్ చేసుకోవడానికి చాలా క్విక్గా అయిపోతుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక మూడు బంగాళదుంపలను తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసుకొని పైన పొట్టంతా పీల్ చేసుకోవాలి ఇలా బంగాళదుంపలన్నిటినీ పీల్ చేసుకున్న తర్వాత తర్ వీటన్నిటిని సన్నగా క్యూబ్స్లా ముక్కలు కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళదుంపలన్నిటిని అలా క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో కొన్ని వాటర్ని వేసుకొని అందులో కొంచెం సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి అందులో ఫ్రెష్ వాటర్ని పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తం అందులో వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు నాన్ స్టిక్ కళాయిలో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ని వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వీడియోని కూడా నేను మీకు త్వరలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిన వాటిని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజల్ని వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపగుళ్ళు కొంచెం పచ్చనిపప్పు వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు ఎండు మిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకును వేసి ఈ తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని వేసి ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను ఆ తర్వాత సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ నేను మసాలా పౌడర్ని వేస్తున్నానండి ఇది కొబ్బరి ధనియాలు వేసి పట్టిన పౌడర్ అండి దీన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి సార్ కదా ఎంతో టేస్టీగా సింపుల్గా క్విక్గా అయిపోయే పొటాటో ఫ్రైని ఇది సాంబార్లోకి పప్పులోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా ట్యాప్ చేయండి అలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది